చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు హవనం, గోపూజ, గణపతి హోమం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి సంతోష్ మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, జాల రవికుమార్, డాక్టర్ సత్యనారాయణ, తుమ్మా శంకర్, రాచర్ల చిన్నరాములు, వనం నర్సింహులు గ్రామస్తులు పాల్గొన్నారు. మహాగణాధిపతయే నమః. శ్రీ వరసిద్ధి మహాగణపతి దేవాలయం శంకరంపేట గ్రామం లోపల కాళోజీల కాలంలో నిర్మించబడిన జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరించుకొని నేటికి 5 సంవత్సరాలవుతుంది. ఈ 5వ సంవత్సరం రోజున నేటి రోజున శ్రీ వరసిద్ధి గణాధిపతి ఆలయం లోపల పొద్దున పుణ్యావాచనము, ధ్వజారోహణము, విచిత్రణం జరిగింది. అట్లే గోపూజ జరిగింది. తర్వాత గణపతికి విశేష అభిషేకాలు జరిగింది. పంచామృత అభిషేకము, కుంకుమ, గంధము, విభూతి, తర్వాత పుష్పము, ప్రతి యొక్క సుగంధ ద్రవ్యాలచేత అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరము మరి యథాశక్తిగా గ్రామపేద సమక్షం లోపల, అందరి సమక్షం లోపల, అందరి సహకారంతో గణపతి గౌరీ నవగ్రహ, తర్వాత అష్టదిక్పాల అనుగ్రహం కావాలని చెప్పి హవనం చేయడం జరుగుతుంది. పరిపాల యంతామ్యాయేన మార్గేన మహే మహేషాం గోబ్రాహ్మణ నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి.